రాయవరం మండలం రాయవరం అభివృద్ధి కార్యాలయంలో సోమవారం జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవలే రామచంద్రాపురంలో కరోనా పాజిటివ్ కేసులు రావడంపై సమీప గ్రామాల్లో ప్రజలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు సూచించారు. రాయవరం మండలంలోని పసలపూడి చెల్లూరు వింటూరు నదురుబాధ ఈ నాలుగు గ్రామాలను కరోనా పరిధిలోకి తీసుకురావడంపై సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో శానిటేషన్ జరిగే విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రామచంద్రాపురంలో పాజిటివ్ కేసులు రావడం వలన ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు. ఏ రకంగా చేస్తున్నావు అంటే అవసరాన్ని బట్టి అంటే నీకు ఏదే అవసరం కాదు. ఇప్పుడు నేను ఉన్నాను మధ్యాహ్నం భోజనం చేయాలంటే అవసరం వచ్చే అవసరమే. అక్కర్లేదనుకుంటే రెండు రోజులు తినపడం కూడా అవసరం కాదు మనకి. ఒకవేళ రోలింగ్ ఏరియా ఉంటే అక్కడ తరచూ కొడుతున్నాం సార్. భోజనం ప్లేస్ మీరు ఏదో గ్రామంలో నాకు మీరు చెప్పండి. ఈ నాలుగు గ్రామాలు కాకుండా మిగిలిన ఎనిమిది గ్రామాల్లో ఏదో గ్రామంలో ఇంకో ఈ పల్ల ఊరు లేదా తన ఈ రాయవరం ఏమో మూడు కొట్టమని ఈ ఏరియా ఏమో ఐదు వరకు కొట్టమని ఏమో ఆరు కొట్టమని చెప్పాలా నీకే చెప్పిన చెప్పగలరా? రోజుడ్స్ రోజు అన్నారు మళ్ళీ చివరి ఏమంటున్నారంటే అవసరం కాదు. అవసరాన్ని బట్టి అయితే మొత్తం పోయింది మీనింగ్. అంటే అవసరం లేకపోతే నిలబడుతున్నాం. ఫ్రీక్వెన్సీ చెప్పండి సార్. ఫ్రీక్వెన్సీ వీక్లీ ట్వైస్ కొడుతున్నాం సార్. అదే ప్రతి గ్రామంలో వారానికి రెండు సార్లు కొడుతున్నాం. మొత్తం ప్రతి ఏరియా అది మెరక అవ్వచ్చు పల్లం అవ్వచ్చు ఇల్లు ఉన్న ఏరియా అంతా కూడా కానీ ఇక్కడ సెక్రటరీ గారు చెప్పండి. మన చెల్లు సెక్రటరీ గారు మీరు మన రాష్ట్ర కొట్టడం సార్ చెప్తుంది సార్. అవును కొట్టానా అండి